విశాఖ మహానగరాన్ని మినహాయిస్తే ఉత్తరాంధ్ర అన్ని రంగాలలో అట్టడుగు స్థాయిలో ఉందని, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దుప్పల రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని మేధావి వర్గం దృష్టికి తీసుకువెళ్లడానికే పోటీ చేస్తానని చెప్పారు. స్థానిక ఒక హోటల్లో బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. తన అభిప్రాయాలు మంచి చర్చకు దారి తీయడానికి మీడియా సహకరించిందని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రులు సామాజికంగా చైతన్యవంతులని సామాన్యులు నమ్ముతారని, కానీ ఈసారి చాలా మంది ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 రోజులు మూడు జిల్లాల అనేక ప్రాంతాలు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని సాగించడం జరిగింది. సుమారుగా అన్ని వర్గాల నుంచి కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. ఒక వ్యక్తిగతంగా అనేక ఇష్యూస్ మీద మాట్లాడిన కొన్ని గతంలో మనతో పాటు పనిచేసిన మిత్రులు గుర్తు చేస్తూ ఈరోజు మరి ఇచ్చేపల నుంచి ఇక్కడ బాయిగ్రావుపేట వరకు కొంతమంది పాత్రిక మిత్రులు డైరెక్ట్గా ఫోన్ చేసిన వివరాలు అడగడం, నాతో ఎజెండా అడగడం, అలాగే నాతో పాటు యూనివర్సిటీలో పనిచేసిన మిత్రులు ఈ రంగాల్లో ఉండేవాళ్ళు. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసిన మిత్రులు కానీ అందరూ కూడా చాలా బాగా స్పందించి ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి స్వతంత్రంగా వేసి ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ధీటుగా ప్రచారం చేయడం అనేది నిజంగా ఒక విధంగా పత్రికే మిత్రులు అలాగే కొంతమంది బంధువుల సహకారంతో మాత్రం బహుశా నన్ను పార్టీ విస్తరించడానికి కూడా అదే కారణం అయి ఉండొచ్చు. వెనుకబాటు ధరం గురించి నేను ప్రశ్నించాను తప్పితే నా వ్యక్తిగత లబ్ధి కోసం నేను ఎప్పుడు పార్టీలో పనిచేయలేను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి ఏదైనా ఒక సంస్థ పెట్టండి అని చెప్పేసి 2015 నుంచి 2020 మధ్య అనేక సందర్భాల్లో రాష్ట్రపతితో మాట్లాడాను. అంతపాటు కొంతమంది మాట్లాడారు. నా స్వరం మీకు తెలుసు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. నేను